నా పేరు జానకిరామండి. నేను విజయవాడ కృష్ణలంకలో ఉంటాను. నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఈ యూరిన్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి వచ్చిందండి, 3.5 ఇయర్స్ బ్యాక్. దానివల్ల సఫర్ అవుతా ఉంటే రెగ్యులర్గా నాకు మణిపాల్ హాస్పిటల్ ఇదివరకు నుంచి నాకు తెలుసు కాబట్టి నేను డాక్టర్ రవిశంకర్ గారిని కలవడం జరిగింది. అది కాదండి, ప్రాబ్లమ్ సర్జరీ చేసుకుంటే క్యూర్ అవుతుందండి, లేకపోతే అవ్వదండి అని చెప్పి చెప్పన్నారు. అప్పుడు కూడా ఛాన్సెస్ 60-40 ఛాన్సెస్సే, కానీ అది క్రిటికల్గానే ఉందండి ప్రాబ్లం అని చెప్పి చెప్పారు. సరేనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి చేయించుకోక తప్పదు కదా అని చెప్పేసి నేను చేపించుకున్నాను. బట్ గాడ్ గ్రేస్ కానీ లేకపోతే డాక్టర్ గారి చలవ వల్ల కానీ ఇది క్యూర్ అయింది, సర్జరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది. 3 ఇయర్స్ క్రితం చేశారు, ఇప్పటి వరకు నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా నేను రవిశంకర్ గారిని టచ్లోనే ఉంటాను, 3 మంత్స్కి ఒకసారి చెకప్ కూడా వస్తాను. నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు, మొత్తం క్యూర్ అయింది. రవిశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను సేవ్ చేసినందుకు కానీ అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జానకిరామ్ అనే పేషెంట్కి షుగర్ వ్యాధి మరియు మూత్రనాళంలో అడ్డు అంటే స్ట్రిక్చర్ యురెత్రా అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన. ఆయనకి మూత్రంలో అడ్డు అనేది కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. నార్మల్గా మూత్రనాళం వెడల్పు అనేది చేయించుకున్నారు, కానీ ఆయనకి దాంతో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేని పక్షంలో నా దగ్గరికి వచ్చారు మణిపాల్ హాస్పిటల్కి. ఆయనకి నేను చేసిన వివిధ పరీక్షల్లో ఆయనకి మూత్రనాళము చాలా పొడుగున సన్నబడిపోయిందని తేలింది. దాంతో ఆయనకి కొత్తగా మూత్రనాళంని తయారు చేయడానికి నోట్లోంచి బుగ్గ భాగము పెదంలోంచి కండ ముక్కలు అనేవి తీసి ఆ వాటి ద్వారా మూత్రనాళం అనేది తయారు చేసి కొత్తగా చేయడం జరిగింది. దీన్ని బిఎంజీ సబ్స్టిట్యూషన్ యురెత్రోప్లాస్టీ అంటాము. ఇందులో ఈ ఆపరేషన్లో నోటి నుంచి కండ ముక్కలు తీసుకొని ఈ మూత్రనాళం దగ్గర పెట్టి అక్కడ నాళంని కొత్తగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది కొంత మేజర్ ఆపరేషన్ను. దీని ద్వారా మూత్రనాళం అనేది సరిచేసిన తర్వాత మూత్రం పోసుకోవడం అనేది ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉంటుంది. పర్మనెంట్గా ఇది క్యూర్ అయ్యే ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఇది. అది ఆపరేషన్ చేయడం జరిగింది ఈ జానకిరామ్ గారికి. ఈయన ఈ ఆపరేషన్ తర్వాత సక్సెస్ఫుల్గా ఈ ఆయనకి యూరిన్ అనేది నార్మల్గా రావడము, మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టకుండా ఈయనకి పర్మనెంట్గా ఈ వ్యాధి అనేది తగ్గడం జరిగింది. ఈ జానకిరామ్ గారికి ఈ ఆపరేషన్ చేసే ముందు ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా తీవ్రంగా ఉంది షుగర్ వల్ల, మూత్రనాళం అడ్డు వల్ల. అది కూడా ఈ ఆపరేషన్ తర్వాత పూర్తిగా నయమైపోయింది ఆయనకి.